బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. శుంకర వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ పరిశీలకులు సువేర గారు ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం సువేర గారు. సువేర గారు, జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రత్యేకంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూసేటువంటి అంశం రానే వచ్చింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ అయిపోయారు. రేపు అంశాల వారీగా మేము మద్దతు ఇస్తాము బీజేపీకో ఎన్డీఏకో అని చెప్పారు. అది క్లియర్గా తేటతల్లం చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా స్పీకర్ విషయంలో ఏ అంశం వైసీపీకి సపోర్ట్ చేయాల్సినటువంటి అగత్యాన్ని కల్పించింది? ఎందుకు వాళ్ళు మేము ఎన్డీఏకి లేకపోతే ఎన్డీఏ కూటమి అభ్యర్థైన ఓం బిర్లాకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పాల్సి వచ్చింది? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఒకటి, సిబిఐ ఈడీ కేసులో రోజువారీ విచారణ అనే రెండు అంశాలే వాళ్ళని ఎన్డీఏకి బేషరతుగా మద్దతు తెలపాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఇక్కడ వరకు ఒక ఎత్తు, కానీ మీరు ప్రతిసారి చెప్తూ వస్తున్నది నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ బంధం ఇంకా తెగలేదు, ఆ బంధం కొనసాగుతూనే ఉంది అని మీరు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. 100% ఉన్నమాట. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకొని ఎన్డీఏ అలయన్స్లో తెలుగుదేశం జనసేనతో కొనసాగుతున్న, పరోక్షంగా దత్తపుత్రుని ప్రేమ చూపిస్తున్నారు అనేది మీరు చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు చెప్పే మాటకి? ఇప్పుడు వీళ్ళు అడిగారా? అడగలేదు. ఎక్కడ బయటకు సమాచారం మాత్రం ఎక్కడ అడగలేదు. అడగకుండానే వీళ్ళంతటి వీళ్ళే. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అర్థం ఏముంది, అవసరాల కోసం కనీసం అడిగేదాకా వెళ్లకుండా ముందే మనం వెళ్ళిపోతే కొంత ఏదన్నా ఇచ్చేస్తారేమో. పక్కేమో చంద్రబాబు గారు, ఇక ఆయన దీన్ని ఎవరో తట్టుకోలేరు. ఆయన స్థాయికి వెళ్ళి రాజకీయం చేయటం అనేది కష్టసాధ్యం. ఇక అంతకుమించి నువ్వు తప్పించి నాకు ఇంకా గత్యంతరం లేదని పాదాక్రాంతం అయిపోవటం తప్పించి ఇంక వైసీపీకి మార్గం కూడా లేదు. మరోపక్క నిన్న మొన్న వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే అక్కడ డికే శివకుమార్ గారిని కలిసి కాంగ్రెస్లో కలిపేస్తాను పార్టీని, శర్మల గారిని పక్కకు తప్పించండి అని ఒకసారి ఇది చేశారనేది వచ్చింది. ఫోటో కూడా వచ్చింది. చర్చలు ఏం జరిగినాయో తెలియదు, కానీ ఫోటో కూడా ఇద్దరు కలిసిన ఫోటో కూడా వచ్చింది. మరి ఈ వార్తలు కూడా ఢిల్లీ వెళ్లకుండా ఉంటాయా? ఇప్పుడు పరిస్థితిలో చూస్తే ఢిల్లీలో మోడీ గారి పరిస్థితి కూడా అడగత్తెలో పోక చెక్కలాగా, ముందు నుయ్యి అనగొయ్యలాగానే ఉంది. ఆయనకు అంత సేఫ్గా లేరు అక్కడ. గతంలో ఉన్నట్టు ఆయన అప్రదేహతంగా నేను ఏది మాట్లాడితే అదే వేదం అనే పరిస్థితి వాళ్ళు ఢిల్లీలో లేదు. కాబట్టి ఢిల్లీలో ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ఏంటంటే గత కొంతకాలంగా క్రమేణా మారుతా వస్తుంది. వాళ్ళు ఒక పక్క ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టే పరిస్థితి చేయలే. ఎన్నికల్లో కూడా కొంత అతని మీద ప్రేమ చూపించిన మాట వాస్తవం. ట్రాన్స్ఫర్ల విషయంలో చీఫ్ సెక్రటరీని మార్చకుండా ఉండటం, కొంత ఎన్నికల టైంలో కొంత ఉదాసీనంగా ఎన్నికల కమిషన్ కూడా ఉదాసీనంగా వ్యవహరించడం అనేది మనం ప్రజలుగా, సామాన్య ప్రజలుగా మనం గమనించినటువంటి అంశం. బీజేపీ ఇంకా సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది, ఒక సవతి తల్లి ప్రేమ దత్తత పుత్రుని అభిమానిస్తుంది అనేది అందరికీ తెలిసింది మనకి. తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళలో గతంలో ఉన్నటువంటి మేఘ ఎన్ని కొద్దిగా తెరలు తొలుగుతున్నట్టు నేను గమనిస్తున్నాను బీజేపీలోనా. బీజేపీలో ఎందుకంటే నిన్న మొన్న గత వారం రోజుల నుంచి కూడా కొంతమంది మీడియా హౌస్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మేము చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా దూకుడుగా వెళ్తాము, మా ఛానల్స్ ఆపేస్తున్నాడు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము దూకుడుకి వెళ్ళి చెడుగుడు ఆడుకుంటామనే మాట అని అన్నారంట. లేదా మీరు చెప్పండి, ఒకసారి మీరు చెబితే ఆయన వింటారు, కొద్దిగా మీరు చెప్పండి అనే మాట ఇది రిక్వెస్ట్ చేశారని. అయితే అటువంటిది ఏం కుదరదు, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మేము కలగ చేసుకోము, మాకే ఇదిగా ఉంది అని వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎంటర్టైన్ చేసి కనుకుంటుంటే వాళ్ళు గతంలో లాగానే మళ్ళీ చంద్రబాబు గారిని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్కు అనుకూలరు, జగన్ వీళ్ళ మనుషులే, బెనామీలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఈ పరిస్థితులు, ఈ వార్తల ప్రకారం మనం చూస్తా ఏంటంటే నిన్న అందిన సమాచారం ప్రకారం అమిత్ షా గారు, మోడీ గారు ఈ శిబిరానికి అంత సపోర్ట్ చేసే పరిస్థితి కనపట్టాల. జగన్ శిబిరానికి
మరి రాజ్యసభలో సపోర్ట్ అవసరం కదా, వాళ్ళు ఎక్కడికి పోతారు? రేపొద్దున కన్యారు చేస్తే 5 నిమిషాల్లో మొత్తం 100కి 100 రాజ్యసభలో సపోర్ట్ కదా, అసలు నేరుగా వచ్చి విలీనం చేసిన అయిపోతుంది. తప్పదు, ఎట్లాగో తప్పదు. దాంట్లో ఉండాలలో 90% అందరికీ ఏదో ఒక ఇది ఉన్నాళ్ళే. ఒక 5 పేర్లు బయట వినపడతా ఉన్నాయి రాజ్యసభ, వీళ్ళంతా బీజేపీలోకి వెళ్ళి అందరూ వెళ్ళిపోతారండి. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోలేదా? ఆ క్షణం వచ్చేటప్పటికి తెలుగుదేశంలో ఉన్న సభ్యులందరూ వెళ్ళిపోయి మెర్జీ కాలేదా? గతంలో మనం చూడలేదా? మొత్తం 4 ఉంటే 4 వెళ్ళిపోయారు కదా అందరూ. మరి చంద్రబాబు గారికి బాగా అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు అనే కదా అనుకుంది. ఎవరు ఆగారు? వీళ్ళు అంతకంటే పెద్ద గొప్పవాళ్ళ. వీళ్ళందరూ వెనకాల రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరూ ఇవాళ రేపు అనేది మ్యాటర్ ఆఫ్ టైమే కానీ వీళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు గేట్లు తెరిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. లోక్సభ సభ్యులు అక్కడ గేట్లు తెరవాలంటే కొద్దిగా ఇవాళ అలయన్స్ ఇది కదా, మిత్రపక్షంగా తెలుగుదేశానికి మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో, మన పార్టీ ఇష్టం లేకుండా మనం చేర్చుకుని బీజేపీ భయపడుతుంది. బీజేపీకి ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది కదా, కొద్దిగా అంత తొందరపాటు చర్యలు తీసుకోరు. దాంట్లో ఎంటర్టైన్ చేయని వాళ్ళు ఇద్దరే మిగులుతారు, బహుశా మిథున్ రెడ్డినూ గురుమూర్తి అవినాష్ రెడ్డి ఇద్దరే మిగులుతారు. ఎంటర్టైన్ చేయని వాళ్ళు ఓకే, తదిమా వాళ్ళు సరే పోతే పోని అంటే ఇంకా మిగిలేది ముగ్గురు ఉంటారు. గురుమూర్తి, లేడీ అరకు ఎంపీ, అరకు ఎంపీ అంతే కదా మిగిలేదు. ఇద్దరే కదా మిగిలేది. ఆ ఇద్దరు పెద్ద లెక్కేం కాదు. వీళ్ళిద్దరు వెళ్తానికి కొన్ని అక్కడ స్థానికంగా ఉండే నాయకత్వాలు కొన్ని అడ్డం పడవచ్చు మిథున్ రెడ్డికి, ఇటువంటి వాళ్ళకి. మిథున్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ ఏదో నడుపుతున్నారు చర్చలు అనేది ఒకటి బయటకు వస్తున్నటువంటి మనకి వార్త, ప్రచారంలో ఉంది. అవినాష్ రెడ్డిని వాళ్ళు చేర్చుకోరు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో చేర్చుకుని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గతంలోనే సునీతతో అన్నాడట కదా, ఏముంటది కేసు అయితే బీజేపీలో జాయిన్ అవుతాడు అవినాష్. ఆ రోజు ఉన్న పరిణామాలు, ఆ రోజు ఆ ఇద్దరు వేరు బెదిరింపులు ఎదిరింపులు అట్లా ఉండేది. ఇవాళ అది లేదు కదా, తీసుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇప్పుడు బెయిల్ విషయంలోనే సిబిఐని నానా తిప్పలు పెట్టి సిబిఐ పొరుగు పోగొట్టి సిబిఐని రకరకాలుగా ఇచ్చేసి హైకోర్టులో తీర్పులను గందరగోళం చేసుకుని వాళ్ళు ఇది బెయిల్ మీద ఉంటున్నారు. రేపొద్దున అది మళ్ళీ వేగవంతమైతే కటకటాలు వెనక్కి వెళ్ళాల్సిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని బీజేపీ ఎందుకు తీసుకుంటుంది? కాబట్టి అది చల్లదు. రాజ్యసభ సభ్యులు అంటే ఏముంది, రాజ్యసభ సభ్యులు ఒక వ్యక్తికే ఇబ్బంది ఉంది, విజయసాయి రెడ్డికి A2 కాబట్టి ఇక్కడ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు అడిగినా అడగకపోయినా దేహి అని తప్పాల్సిన ఇది అనివార్యంగా వచ్చేసింది. తప్పదు, ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా వాళ్ళకి మనుగడ కోసం, వాళ్ళ వ్యక్తిగత మనుగడ కోసం వీళ్ళు వెళ్ళిపోయి సరెండర్ అవ్వాల్సింది ఎంపీలందరూ. కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీలో కూడా ఆల్రెడీ ఇప్పటికే 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకుల్లో అంతర్మతనం మొదలైపోయింది. మనం ఏదో ఒక రకంగా మంచి గూడు చూసుకోవాలి అనేది ఆలోచన మొదలైపోయింది రాష్ట్రంలో. వాళ్ళకున్న భాష, వాళ్ళకున్న మతం దీన్ని ఆసరా చేసుకుంటే ఇంకా ఈ పార్టీ కనుక ఏదన్నా ఇదే పరిస్థితులు కొనసాగి ఇంకా మనకు లేదు అనుకున్నప్పుడు చాలామంది కాంగ్రెస్కి వెళ్తారు. సరే, కొన్ని వర్గాలు అంటే కాంగ్రెస్ విషయంలోనే మీరు అన్నట్టు ఇందాక డికే శివకుమార్ని కలిసిన విషయంలో మాట్లాడతాం, కాంగ్రెస్ విషయంలో ఇప్పటికిప్పుడు అంత స్టెప్, అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం అంటే నాయకుల్ని తీసుకోరు. మామూలుగా వెళ్ళిపోయి సింపతైజర్స్గా ప్రజలు 2వ శ్రేణి నాయకులు వెళ్ళడానికి ఏముంది? ప్రధాన నాయకుల్ని తీసుకోరు. ఇక్కడ వచ్చిన ఇదేంటంటే గోపి గారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పిలవలేదుగా, నువ్వు వచ్చి చేరు, నీ అవసరం ఉందని పిలవలేదు కదా. ఇతను అంతటి ఇతను వెళ్ళిపోయి చేరుతాము అని ఇచ్చేసాడు కదా చర్చలు మొదలు. మధ్య కాలంలో ఇప్పుడు షర్మిల సోనియా గాంధీని కలవడానికి వెళ్ళినప్పుడు కేసి వేణుగోపాల్ మీ అన్నయ్య మనతో ఉన్నాడు, టచ్ లో ఉన్నాడు అని చెప్పింది. అప్పుడు వచ్చింది కదా, వచ్చింది. ఇతను రెండేపులకి నడిపాడు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే కేంద్రంలో NDA పోయి మళ్ళీ ఏమైనా ఇది వస్తుందేమో, కాంగ్రెస్ యూపీఏ కూటమి రావచ్చు ఏమోనని ఆలోచనలతో రెండేపులకి నడిపాడు. అది వాళ్ళకే తెలుసు, బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అక్కడ రకరకాల కారణాల రీత్యా కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇతను అవునన్నా కాదన్నా పార్టీ నిలబడే పరిస్థితి లేదు, పార్టీ నడుపుకోగలిగిన సత్తా సామర్థ్యం ఇతనిలో లేదు.
కాబట్టి ముందుగా పొరుగు పోయాకంటే ముందుగా మనమే వెళ్ళిపోయి నేను మెర్జ్ చేసేస్తున్నానని చెప్పేసి కొద్దిగా ఫేస్ వాల్యూ ఫేస్ సేవ్ అవుతుందనే ఆలోచనలో ఇతను ఉండడాన్ని నేను అనుకుంటున్నాను. అండ అనేది కాంగ్రెస్ అండే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి ఉంది కదా, ఇండియా కూటమి ఎందుకు ఉంటుంది? ఓ పక్క నిలువైతే బురదలో మునిగిపోయి అవినీతి పరుడికి కేర్ ఆఫ్ అడ్రస్సే నువ్వుగా మిగిలిపోయినప్పుడు నిన్ను కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ ఎందుకు ఉంటుంది? నువ్వు కాంగ్రెస్ను వ్యతిరేకించే కదా బయటికి వెళ్ళింది. ఆ రోజు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వీళ్ళందరినీ నువ్వే అంతానే కదా వెళ్ళింది. మరి అది వాళ్ళకు ఉండదా? అంత పెంచి పెద్ద చేస్తే మా మీదే చేశాడని చెప్పి ఇవాళ ఇతను చేసిన పనుల మూలనే కదా కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది కదా రెండు రాష్ట్రాల్లోనూ. ఇదంతా వాళ్ళకు ఉండదా? ఇవాళ కలుపుకున్న మూలాన వచ్చే లాభం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు 5 సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు, తెలంగాణలోనూ లేవు. తెలంగాణలో పని ఏమైనా లాభం వస్తుందా నేను అక్కడ వైసీపీని కలుపుకుంటాం మూలాన? ఇక్కడ ఏమి జీరో కదా. ఎందుకంటే వైసీపీకి ఉన్న సానుభూతి పొరలు ఏంటి అనేది షర్ముల గారి ద్వారా మనకి ఇక్కడ తెలిసిపోయింది. తెలంగాణలో జీరో అనేది తెలిసిపోయింది. కేవలం ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి అనే పేరు మూలాన కొంత కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్వీర్యం అయిపోవటం, కొంతమంది తెరవేనుకుంటే కావాలని ఉద్దేశపూర్వకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయటం, కుట్రదారులు చేయటం మూలాన అది ఇదైపోయింది. అంటే పార్టీలోనే ఉండే అంతే అనుమానం ఏముంది, అందరికీ తెలుసు కదా అది. ఆ రోజు మరి వైసీపీని పెంచి పోషించింది కాంగ్రెస్లో ఉన్న ద్రోహులేటీ వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ అస్త్ర సన్యాసం చేసి పక్కకి వెళ్ళిపోయారు. ఈ డైనమిక్స్ మ్యాట్రిక్స్ అండి, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ప్రజలకు ఏముంది, రేపు పొద్దున కాదు అనుకున్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి అనేది లేదు, అతను ఏమి మద్దతు ఇచ్చి అతను ఏమి అర్థం కాక బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడాలన్నా కూడా ఏమీ లేదు, ఫేస్ సేవింగ్ లేదు. రాడా ఏంటి అక్కడ? బహుశా నా ఉద్దేశం అయితే కనసూపు మేరలో ఇప్పుడైతే పుట్ట రాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి చేయగలిగేది చేసేది మాట్లాడేది కూడా ఏమీ లేదు. మీడియా ముందు కార్యకర్తలకు అదే నేను కార్యకర్తలకు భరోసా ఏం లేదు. ఎవరు చేసింది అది భరించి అనుభవించి తీరాల్సిందే. చట్ట ఉల్లంఘన చేసిన పనులన్నిటికీ ఇప్పుడు చట్ట పరిధిలో ఉండి ఒక చిన్నపాటి విమర్శ చేస్తే ఎవరు పట్టించుకోరు గోపి గారు. ఏదైనా రాజకీయ పార్టీలో ఉండి ఓటేసుకున్నా లేదా జెండా పట్టుకుని హుషారుగా రోడ్డు మీదకి వెళ్తే ఎవరు నీ గెచ్చకుండా గెలకుండా కాముగా ఉంటే ఎవరు పట్టించుకోరు. అవును కదా, ఏ పార్టీలో తిరగవచ్చు. కానీ ఇదే జీవితం, ఇక నాకు తిరుగులేదు, ఇక నేను మాకు 30 ఏళ్ళ పాటు ఎదురులేదు, మా అన్న ఉండాడు, మేము ఏదైనా చేసేస్తాను. విర్రవీగిన వాళ్ళు ఉన్నారు కదా, చట్ట వ్యతిరేక పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, గంజాయి మొత్తులు ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు ఉన్న అరాచకవాదులు ఉన్నారు కదా, వాళ్ళు చట్టపర ప్రకారం శిక్షించగా తప్పదు, శిక్షించ పడతారు. ఇక నెటిదిరిగి సామాన్యమైన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇష్టానుసారం ఇక నీ పార్టీ ఉండదబ్బా, ఈ పార్టీ పరిస్థితి ఇంతేను అనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు వేరే మార్గాలు చూసుకుంటారు. ఇతను వచ్చి వాళ్ళ గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అతను ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా అవగించుకుంటారు కానీ ఆశీర్వదించరు. ఎందుకంటే చేయాల్సిన నష్టం చేశాడు కదా ప్రజలకి, సమాజానికి. 5 ఏళ్ల పాటు ఎంత దుర్మార్గం చేయాలో అంత చేశాడు కదా. చేస్తా తర్వాత ఇంకోటి ఏంటంటే సంఘ ఇది విద్రోహం లాంటిదో మరి ఎట్టా అనాలో తెలియదు కానీ శత్రు దుర్భేద్యమైన కోటలు పెట్టుకుని తనంతట తను ఒక రకమైన అభద్రతాభావానికి లోనైపోయి పెద్ద ప్రజలకు దూరం అయిపోతా, ప్రజలకి ఏం పట్టించుకోకుండా ఏం అభివృద్ధి జరగలేదు కదా. కళ్ళ ముందు ఒకటి ప్రత్యక్షం అవుతుంది కదా, 26 ప్యాలెస్లు, ఋషికొండ ప్యాలెస్సు, ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడితో ఆగదు, ఇంకా వచ్చి రేపు మాపు చాలా ఉంటాయి. నువ్వేం డెవలప్ చేసావని నువ్వు రేపు వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి చెబుతావు? ప్రజలను పిచ్చగాళ్ళుగా మార్చావు, ప్రజలు నెలవారీసారి మీరు బతకండి నేను తప్పించి మీరు ఇంకా బతకలేదన్నట్టు చెప్పావు. రేపొద్దున కొద్దిగా వాళ్ళంతటా వాళ్ళు నిలబడి వాళ్ళ కళ్ళ ముందు ఉపాధి అవకాశాలు దొరికినాయి అనుకోండి, అభివృద్ధి అనేది కళ్ళ ముందు చూశారనుకోండి, వచ్చి ఇతను ఎందుకు ప్రజలు ఆశీర్వదిస్తారు? పట్టించుకోరెవరు? మరి పొలిటికల్ అండ కావాలి కదా ఏ రాజకీయ నాయకుడికైనా. ప్రతి ఒక్కడు ఏదో రాజకీయంగా పెరగాలని చూస్తాడు, లేకపోతే ఏదో ఒక షెల్టర్ కావాలని చూస్తాడు. కానీ తెలుగుదేశంలోకి వాళ్ళు రానివ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఏదో పార్టీ ఊరినే ఒక అండ ఉండాలి కదా కొద్దిగా ఊరినే. అంటే తను ఎలా అన్నాడో అర్థం కాలేదు కానీ కళ్ళు మూసి తెరిసే లోపల 5 సంవత్సరాలు అయిపోతాయి. నెక్స్ట్ కాదు 10 ఏళ్ళు అయినా కూడా, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా కూడా అతని చరిత్ర ముగిసిన రాజకీయంగా వైఎస్ఆర్సీపీ అనేది మనుగడలో ఉండటం కష్టం. తను నేను పార్టీ నడపగలను అనే మా మనోధైర్యం కనుక అతనికి ఉండుంటే నిన్న డికే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఈ డైలాగ్ ఉండే కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా అయితే నేను అనుకుంటాం కొంత టైం పడుతుంది, ఒక 6-7 నెలలకు కానీ రియలైజ్ అవుతారు కార్యకర్తలు అందరూ.
ఎవరైతే నిన్నటిదాకా పొగిడారో ఆ పొగిడి నోళ్ళే తిడతం మొదలెడతాయి. తిడతం మొదలెట్టిన తర్వాత నిదానంగా క్షేత్రస్థాయిలో నుంచి పునాదులు కదలటం మొదలెడుతుంది. ఆ స్థాయి వచ్చేటప్పటికి ఇక ఇతను నిలబడటం కూడా కష్టం. ఆంధ్రప్రదేశ్లో నిలబడి మాట్లాడటానికి కూడా పునాదులు లేకుండా చేసుకున్నాడు స్వయంకృత అపరాధం అంతా కూడా. రైట్, థ్యాంక్ యూ.